అందరికీ నమస్కారం జై అమరావతి జై జై అమరావతి ఈ రోజుకి 200 రోజులు నిర్వధికంగా దీక్షలో పాల్గొంటూ వాళ్ళ ఉద్యమాన్ని ఉద్రతంగా జరుపుతున్నా కూడా మన సీఎం జగన్ మోహన్ రెడ్డి గారు దునపోత మీద వర్షం పడ్డట్టు ఈ రోజు వరకు ఆయన పదకాలు అమలు చేసుకునే ఆలోచన ధోరణిలో మూర్ఖంగా అమ్మఒడి అని జగనన్న గోరుముద్ద అని చెప్పి ఆయన పదకాలు అమలు చేసుకునే ధోరణిలోనే ముందుకు వెళ్తున్నాడు తప్ప ప్రజలు ఏమవుతున్నారు ప్రజలు ఎలాంటి బాధలు పడుతున్నారు అమరావతి రాజధానిగా కోరుకుంటూ తరతరాల నుంచి వాళ్ళకి వర్తిస్తున్న వ్యాపార పొలాలను దాతృత్వంగా ఈ రోజున ప్రభుత్వానికి ఇచ్చి వాళ్ళు దగాపడి 200 రోజుల నుంచి మహిళలు గాని పిల్లలు గాని లేదంటే ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఎంతో బాధపడుతూ రోడ్ల మీదకి వచ్చి రైతులందరం నిర్వతికంగా దీక్ష చేస్తుంటే కనీసం ఒక్కసారి కూడా ఏంటమ్మా మీ బాధ ఎందుకు మీరు ఇంత బాధ ఎందుకు ఇట్లా ఉద్యమాలు చేస్తున్నారు మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పి ఒక్కసారిగా అడగకపోగా అసెంబ్లీకి వెళ్ళాలన్నా కూడా పరదాలు అడ్డం పెట్టుకొని దొడ్డిదారిలో ఆయన ముందుకు సాగుతూ ఈ రోజున ఆయన మూర్ఖపు ద్వారణతో మూర్ఖత్వంగా రాజధాని ప్రాంతాన్ని మార్చాలనే ఆలోచనలో ఉంటారు కానీ మీరెంతైతే మూర్ఖంగా మీరు రాజధాని ప్రాంతాన్ని మార్చాలనే ఆలోచన ధోరణిలో ఉన్నారో మేము కూడా అంతే బలంగా నిర్వధికంగా ఉద్రుతంగా ముందుకు కొనసాగుతాము అమరావతి రాజధానికి కావాలని చెప్పేసి మీరు మూర్ఖంగా ఎట్లా అయితే మీ పదకాలను అమలు చేసుకోవాలనుకుంటున్నారు అదే విధంగా మేము మా రాజధానిని మేము సాధించుకునే అంత వరకు కూడా ముక్తకంఠంతో అమరావతిని సాధించే వరకు రాజధానిగా మాకు కావాలి అమరావతి రాజధానికి కావాలని మేము కోరుకుంటూ జై అమరావతి జై జై అమరావతి.